అందరికీ నమస్కారం మిత్రులారా. ఎలా అవుతుంది డైట్? మూడో రోజు చేస్తున్నారు కదా, రేపు ఏం చేయాలో ఇప్పుడే చెప్తాను. ముందే తెచ్చుకోవాలి కదా, మీరు కొన్ని అరేంజ్ చేసుకోవాలి కదా. ఇంట్లో అందరిళ్ళలో ఉండవు కదా. అన్నట్టు పొద్దున్న యోగా చేశారా నాతో పాటు? ఓకే, ఈరోజు ఈ డైట్ మూడో రోజు మీరు చేస్తున్నారు, కంటిన్యూ చేయండి యాజ్ ఇట్ ఈస్. నాలుగో రోజు డైట్ ఏంటి? ఈ క్లీన్సింగ్ డైట్ ప్రోగ్రాంలో నాలుగో రోజు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది వన్ వీక్ డైట్లో మూడు రోజులు ఫస్ట్, మూడు రోజుల మధ్యలో ఉండేది నాలుగో రోజు. ఈ నాలుగో రోజు మనం తీసుకునేటువంటి ఫుడ్డు బాడీకి కావలసినటువంటి అన్ని విధాలైనటువంటి మినరల్సు, వైటమిన్సు, ఫైబర్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ రావాలి. ఆ విధంగా డిజైన్ చేసినటువంటిదే ఈ ఫోర్త్ డే డైట్. ఎందుకంటే ఫస్ట్ డే క్లీన్ చేసుకున్నాం, సెకండ్ డే వచ్చి కార్బోహైడ్రేట్ ఇచ్చుకున్నాం, అంటే హాఫ్ డైజెస్ట్ ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి కార్బోహైడ్రేట్ని ఇచ్చాం. థర్డ్ డే వచ్చేసరికి బాడీకి కావాల్సినటువంటి ఫైబర్ ఇచ్చేసాం. ఇంకేం మిస్ అయిపోయింది? మనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్లో కొంచెం ఫ్యాటు, కొంచెం ప్రోటీన్. ప్రోటీన్ అండ్ ఫ్యాట్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తే అప్పుడు మనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ మొత్తం కూడా సప్లై అయినట్టు. బాడీని ఒకసారి క్లీన్ చేసేసి నువ్వు ఎలా బతకంటే కాదు కదా. బాడీకి ఒక్కొక్కటి మళ్ళీ అలవాటు చేస్తున్నావు, అంటే ఒక్కొక్కటి దాన్ని డైజెషన్ ఒక్కొక్క సిస్టమ్ ట్రిగ్గర్ చేస్తూ వెళ్తున్నావు. ఎందుకంటే ఫస్ట్ డే లిక్విడ్స్ అంటే ఏమీ లేదు, కంప్లీట్ రెస్ట్ ఇచ్చేసాం. సెకండ్ డే కొంచెం కార్బోహైడ్రేట్ ఇచ్చాం, అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజమ్ని స్టిమ్యులేట్ చేసాం. సెకండ్ డే వచ్చి ఫైబర్ అండ్ మినరల్ న్యూట్రియంట్స్ ఇచ్చాం, ఇంకొక సిస్టాన్ని స్టిమ్యులేట్ చేసాం, అంటే లివర్ని ఒక విధంగా చెప్పాలని కొంచెం యాక్టివ్ చేసాం. లివర్ని ఇంకా స్పీడప్ చేద్దాం ఫోర్త్ డే. ఆ స్పీడప్ చేయడానికి మనం ఇవ్వాల్సింది ప్రోటీన్ అండ్ ఫ్యాట్, ఈ రెండు రావాలి. అందుకే ఈ ఫోర్త్ డే వచ్చేసరికి ముందు చేసినటువంటి మూడు రోజులకి ఇన్ అడిషన్ యాడ్ అవుతుంది. అంటే లిక్విడ్స్, ఫ్రూట్స్, రా సలాడ్స్ అండ్ ప్రోటీన్కి ఏం కావాలి? స్ప్రౌట్స్, మొలకలు, మొలకెత్తిన గింజల్ని ఈరోజు యాడ్ చేయాలి. ఆ మూడింటికి కలిపి నాలుగో రోజు అన్నీ ఉండాలి. ఆ మూడు మానేసి ఓన్లీ మొలకలు తింటానంటే కాదు, ఓన్లీ ప్రోటీన్ ఇస్తానంటే కుదరదు. యాడ్ 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 అవుతూ వస్తూ ఉంది ఇది. అందుకని ఈరోజు ఫోర్త్ డే మీరు చేసేటప్పుడు స్ప్రౌట్స్ అనేటివి కంపల్సరీ. దీనికి కొంచెం ప్రిపరేషన్ కావాలి, అందుకే మనం ఈరోజు చెప్తాను. అంటే రేపు ఫోర్త్ డే వద్దు కదా మీకు, అందుకే ఈరోజు థర్డ్ డేనే మీకు చెప్తాను. ఈరోజు ప్రిపేర్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే మొలకలు రెడీమేడ్గా అందరికి అవైలబుల్ ఉండవు. బయట సిటీలు అంటే ఉంటాయి, తయారు చేసి అమ్ముతూ ఉంటారు సూపర్ మార్కెట్లు అక్కడెక్కడ, కానీ ఇళ్లలో ఉండేవాళ్ళు కుదరదు కదా, విలేజ్లో ఉండరు. అందుకే ఈరోజే మొదలు పెట్టండి. ఏం మొలకలు ఉంటాయి మనకు మామూలుగా? పెసర్లు, పెసర్లు అలాగే శనగలు తీసుకోవచ్చు, అవిసెలు, అవిసెలు కూడా మొలకలు వస్తాయి, మెంతులు మొలకలు వస్తాయి. ఈ నాలుగు వీటిని తీసుకోవచ్చు. సజ్జలు, సజ్జలు కూడా మొలకలు వస్తాయి, కానీ సజ్జలు అనేటివి చిరుధాన్యాల కిందకి వెళ్ళిపోతాయి. మనకు కావాల్సింది ఇక్కడ ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ కావాలనేసరికి పెసలు, శనగలు అండ్ అవిసెలు, ఈ మెంతులు ఇవి తీసుకోండి చెప్తాం. వీటిని తెలుసు కదండి ఎలా చేసుకోవాలో మీకు. ఇప్పుడే నానబోసేసేయండి, తీసుకొని నీళ్ళలో నానబోసేసి బాగా కనీసం 6 నుంచి 8 గంటలు నీళ్ళలో నానబెట్టాలి. వీటిని నానబెట్టేసి సాయంత్రము మీరు 6 గంటలకో 7 గంటలకో తీసేసి దాన్ని గట్టిగా మూట కట్టేసేయండి. అంటే మూట కట్టాలంటే ఏదో ప్లాస్టిక్ పేపర్లో కాదు, బట్టలో మూట కట్టాలి. మూట కట్టేసి దాన్ని పక్కన పెట్టేసి గాలి ఆడుతూ ఉండాలి, కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ ఉండాలి అప్పుడప్పుడు. మరీ ఎక్కువ చల్లితే పాచిపోతాయి రేపటికి. లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసినట్టు చల్లాలి. చల్లితే రేపు పొద్దున్నగా మొలకలు వస్తాయి మీకు. పెసలు చాలా తొందరగా వస్తాయండి. సోయాబీన్స్ అంటారు కానీ అది చాలా ప్రిపరేషన్ ఉంటుంది, అది వద్దు, మనకు వద్దు అవసరం లేదు. పెసలు, శనగల మీద ఎక్కువ డిపెండ్ కాండి. పెసలు, శనగలు అందరికి అవైలబుల్ ఉంటాయి, అవిసలు అవైలబుల్ ఉండకపోవచ్చు. ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్స్ అనేటివి, అవి కూడా చాలా కొంచెం టైం పడతాయి అవి కూడా రావడానికి. అండ్ మెంతులు కూడా టైం పడతాయి. ఇన్స్టెంట్గా ఇప్పుడు నేను చెప్పాను కదా, రేపు పొద్దున్న మీకు కావాలంటే మాత్రం పెసలు, శనగలు మాత్రమే బాగా తయారు చేసుకోవచ్చు. బఠానీలు కూడా వస్తాయంటారు, సో చూడండి మీకు వస్తే బఠానీలు కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు.
దాన్ని మూట కట్టేసి రేపు పొద్దున్న చూస్తే మీకు మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చినాయి తినాలి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే మొలకలు రాకుండా మీరు తిన్నారనుకోండి, అది వేరే వెళ్ళిపోద్ది. ఇప్పుడు శనగలు డైరెక్ట్ తింటే ఎలా ఉంటుంది, శనగలు మొలకలెత్తి తింటే ఎలా ఉంటుంది. కాబట్టి మొలకలు వస్తే దాంట్లో మీకు ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది బాగా, అమైనో యాసిడ్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అమైనో యాసిడ్స్ అంటే ఏంటి, మీ జీన్ ఫార్మేషన్లో పనికొచ్చేటివి అవే. మీ బాడీ లోపల క్రోమోజోమ్స్, జీన్స్ ఇవన్నీ కూడా వాటి ఫార్మేషన్కి కావాల్సినటువంటిది ఇదే. మైటోకాండ్రియా అంటాం, ఎనర్జీ సోర్స్. ఇటువంటివి కావాలన్నా డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఇటువంటివి కావాలన్నా అమైనో యాసిడ్స్ ఉండాలి. ఈ అమైనో యాసిడ్స్ని మనం ప్రాపర్గా న్యాచురల్ సోర్స్లో ఇవ్వాలి. ప్రోటీన్ పౌడర్లు తీసుకుంటాను, ప్రోటీన్ లిక్విడ్ తీసుకుంటాను అంటే కుదరదు, ఖచ్చితంగా న్యాచురల్ సోర్సే మనం తీసుకోవాలి. అందుకోసం అని చెప్పి మనం ఇంట్లో మొలకలు చేసుకొని తినాలి. అది నాలుగో రోజు. ఖచ్చితంగా చెప్పాం కదా, మీరు మొలకలు పొద్దున ఒక కప్పు, కప్పు అంటే ఒక 100 గ్రాములు, పొద్దున ఒక కప్పు, మధ్యాహ్నం ఒక కప్పు, సాయంత్రం 100 గ్రాములు అని కాదు, లెక్క కాదు. యాక్చువల్గా మీ వెయిట్ ఎంత ఉందో దాంట్లో 10% అనుకోండి. మీ వెయిట్ 70 కిలోలు ఉంటే 70 గ్రాములు, 100 కిలోలు ఉంటే 100 గ్రాములు తీసుకోవాలి. ప్రోటీన్ తీసుకోవాలి రోజు మొత్తం మీద, పూటకు కాదు, రోజు మొత్తం మీద మీ వెయిట్కి ఈక్వల్గా ప్రోటీన్ తినాలి. ఈరోజు అంటే 75 గ్రాములు తినాలంటే 25 గ్రాములు 25 గ్రాములు 3 సార్లుగా కన్వర్ట్ చేసుకుని మీ ఇష్టం ఎలా తిన్నా పర్లేదు. రోజు మొత్తం మీద మీ వెయిట్కి ఈక్వల్గా ప్రోటీన్ ఉండాలి. 1 కేజీకి 1 గ్రాము లెక్క, దాని ప్రకారం చేసుకోండి. ప్రోటీన్స్ మొలకలు మీరు తీసుకునేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అవి ప్రోటీన్ అయిన తర్వాత వెయిట్ ఎక్కువ ఉంటాయి. అంటే 25 గ్రాముల పెసలు శనగలు మీరు తీసుకుంటే అది మొలకలు ఎత్తిన తర్వాత 25 గ్రాములు కాస్త 50 గ్రాములు అయి ఉంటుంది. మీరు కంగారు పడవద్దు. ఇక్కడ మీరు ఏం తీసుకుంటున్నారంటే మొలకెత్తించక ముందు వెయిట్, మొలకెత్తిన తర్వాత వెయిట్ కదా. ఎందుకంటే మొలకెత్తిన తర్వాత నీళ్ళంతా తీసేసుకుని ఉబ్బిపోయి ఉంటాయి అవి, అందుకని ఎక్కువ వెయిట్ చూపిస్తాయి. కానీ యాక్చువల్ వెయిట్ అది కాదు, వాటర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. అందుకని నానబెట్టడానికి ముందు ఈ వెయిట్ సెలెక్ట్ చేసుకోండి. పెసల ద్వారా మీరు ఇప్పుడు 100 గ్రాములు తినాలి అంటే 100 గ్రాములు పెసలు తీసుకొని నానబెట్టండి, అవి మొలకలు అయిపోయిన తర్వాత 150 గ్రాములు అవుతుంది అది. కాబట్టి ముందుది లెక్క, తర్వాతది కాదు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావు, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. కాబట్టి ఆ రోజు మీ వెయిట్కి సరిపడా ప్రోటీన్ తినాలి. దాంతోపాటు ఖచ్చితంగా మీ లెక్క ఉంది కదా, మీరు తీసుకునేటువంటి వెయిట్లో థర్డ్ డే ఏం చేస్తున్నాం మనం, ఫ్రూట్. మీ వెయిట్కి తగినట్టు ఫ్రూట్ తినమన్నాం. ఈరోజు కొంచెం తగ్గించండి దాన్ని, ఎందుకంటే ఈ ప్రోటీన్ యాడ్ అవుతుంది కదా. అందుకని 5% ఫ్రూట్స్. మీ వెయిట్ 100 కేజీలు ఉంటే ఒక 500 గ్రామ్స్ ఫ్రూట్ తీసుకోండి. అలాగే దాంట్లో సగం సలాడ్స్ ఉండాలి, అంటే 250 గ్రామ్స్ సలాడ్ తినాలి. అండ్ ప్రోటీన్ మనం మొలకలు చెప్పుకున్నాం, మొలకలు చూసుకోండి, దాన్ని డివైడ్ చేసుకొని తీసుకోండి. అలాగే 1 గ్లాస్ లిక్విడ్ ఉండాలి, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, తేనె నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు ఏదైనా ఉండాలి. కన్ఫ్యూజ్ లేదు కదా. మీ వెయిట్ ఎంత ఉందో అంటే 50 కిలోలు మీ వెయిట్ అయితే దానికి 50 గ్రాములు ఫ్రూట్ మనం చెప్పాం ఇంతకుముందు, దాంట్లో సగం తినమంటున్నాం అంటే 25 గ్రామ్స్ తీసుకోవాలి. ఓకే, ఇలా మీ వెయిట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి, తింటూ ఉండాలి. 100 కిలోల వెయిట్కి కేజీ ఫ్రూట్స్ కాదు 500 గ్రామ్స్, అంటే 1% లెక్క మనం అక్కడ ఇస్తున్నాం. ఆ లెక్కలో వెళ్ళండి. ఈ లెక్కని ఎవరిది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోండి. దాంట్లో సగం ఫ్రూట్లు ఎంత తింటామో దాంట్లో సగం సలాడ్స్ తినాలి. 1 లిక్విడ్ తీసుకోవాలి, దాంతోపాటు ప్రోటీను తినాలి. 3 పూట్ల ఉండాలి ఇది, కంపల్సరీ 3 పూట్ల. మధ్యలో ఆకలిస్తే మీరు తినొచ్చు, నష్టం లేదు. కాకపోతే ఈ 4 ఐటమ్స్లోనే ఉండాలి, దాటకూడదు. ఏది కూడా జ్యూస్ చేసుకొని తినేది లేదు, మనం డైరెక్ట్గా అలాగే తింటాం. సో 4th డే మనకు కావాల్సింది ఫ్రూట్స్, సలాడ్స్, స్ప్రౌట్స్ అండ్ లిక్విడ్స్. ఈ 4 ఈరోజు ఖచ్చితంగా మీకు 4th డే అనేది కవర్ కావాలి. కవర్ అయితేనే మీ హెల్త్ అనేది బాగుంటుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి వీడియో వినండి. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే, మీకు గ్రామ్స్ లెక్క కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ 1-2 సార్లు విని కరెక్ట్గా తీసుకోండి. ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయొద్దు. మరి స్ప్రౌట్స్ తింటే నాకు గ్యాస్ ఫామ్ అవుతుందని కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అటువంటి గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళు నిమ్మకాయ పిండుకొని తినండి, పర్లేదు దాంట్లో. అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే దాల్చిన చెక్క పౌడర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం.
ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. దాన్ని తీసుకోగలిగితే మీకు ఈ కంప్లైంట్స్ అనేటివి రాకుండా ఉంటాయి. కాబట్టి ఫోర్త్ డే ప్రిపేర్ చేసుకోండి, ఈరోజు ప్రిపేర్ చేసుకోండి, రేపటికి ఫోర్త్ డే అవుతుంది కదా, ఫోర్త్ డేకి మనకు కావాలి. మీరు చేస్తూ ఉండండి, మళ్ళీ రేపు వస్తా, మళ్ళీ నెక్స్ట్ డే గురించి చెప్పడానికి వస్తాను. యాక్టివ్గానే ఉన్నారు కదా. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర నుండి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. రేపు మళ్ళీ వస్తాను. కీప్ వాచింగ్. నమస్తే.